కూడా మరి న్యాయ వ్యవస్థలు, కొంత న్యాయ వ్యవస్థలు కానివ్వండి, భారతదేశంలో స్వేచ్ఛగా బ్రతికే ఒక అవకాశం లేని పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదో కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా రాజకీయ పరంగా బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఉపయోగించుకొని స్వేచ్ఛ లేకుండా, భారతదేశంలో స్వేచ్ఛ లేకుండా, న్యాయపరంగా స్వేచ్ఛ లేదు, చట్టపరంగా లేని కొన్ని డిపార్ట్మెంట్ల స్వేచ్ఛ లేకుండా ఆ స్వేచ్ఛను హరించి ఈరోజు దేశంలో ఒక గుండాయిజంగా, ఒక దౌర్జన్యంగా, ఒక బ్లాక్ మెయిల్గా ఒక బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనము ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, మనం తెలంగాణలో కానీ ఇంకే ఏ రాష్ట్రంలో చూసినా కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతా కూడా. అందుకే రాహుల్ గాంధీ గారు ఈ భారత్ న్యాయ ఆత్ర ద్వారా ప్రభుత్వం యొక్క, ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క కన్ను తెరిపించాలి, ప్రజలను మేల్కొనపడాలి, ప్రజలను ఐకమత్యం చేయాలి, ప్రజలందరూ ఒక సంఘటితంగా తయారు చేయాలి, వాళ్ళ మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలందరూ కూడా మనోధైర్యాన్ని నింపాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో ప్రజలకు అండగా ఉంటుంది. మరి ఈరోజు మేము కూడా అంటున్నాం మా రాహుల్ గాంధీ గారు ఈరోజు మరి కొన్ని దాదాపు 12 రాష్ట్రాలు ఇప్పుడు ఈ యొక్క యాత్ర అంటే దాదాపు ఒక 75 జిల్లాలు అనేక మంది ప్రజలను కలుస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళ బాధలను తెలుసుకుంటూ, వాళ్ళకి ఇబ్బందులను తెలుసుకుంటూ మరి ఈ యొక్క భారత్ న్యాయయాత్ర చేస్తున్న సంఘటన అందరూ కూడా తెలిసిందే. మరి ఈ యొక్క సందర్భంలో వారు మరి అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంలో నిన్న జరిగిన సంఘటనలో మరి మూర్ఖంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుండాలుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కొన్ని పట్టణాల్లో అట్లా గ్రామాలు నడుచుకుంటూ పోయేటప్పుడు, భారత్ యాత్ర నడుచుకుంటూ పోయేటప్పుడు, పాదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు కూడా నిన్న ఒక సందర్భంలో మరి వారు పోయే యాత్ర మీద నినాదాలు చేయడము, అడ్డు తగలడము లేదా దాడి చేసే ప్రయత్నాలు చేయడము, ఆ యాత్రలో వెహికల్స్ మీద బీజేపీ గుండాలు అస్సాం రాష్ట్రంలో మరి వెహికల్స్ మీద రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర పోతున్న వెహికల్స్ మీద రాళ్లతో దాడి చేయడము, ఇంత మూర్ఖంగా ఇలాంటి యొక్క సంఘటనలను కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఏదైతే భారత్ న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో మరి ఈ బీజేపీ గుండాలు చేస్తున్న దాన్ని నిరసనగా ఈరోజు యావత్ భారతదేశంలో మరి యాత్రకు మద్దతుగా వాళ్ళ గుండాయిజానికి, బీజేపీ నాయకుల గుండాయిజానికి వ్యతిరేకంగా ఈరోజు భారత్ న్యాయయాత్ర జోడో అడ్డుకునే ప్రయత్నం బీజేపీ గుండాలు చేసేదాన్ని తిప్పి మేము ఖండిస్తూ, ఇలాంటి సంప్రదాయం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ హక్కులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు ప్రజలు చెప్పుకునే అవకాశం. ప్రజల కోసము రాహుల్ గాంధీ గారు అటు పాదయాత్ర చేస్తుంటే, భారత్ న్యాయయాత్ర చేస్తుంటే, ఈ న్యాయయాత్ర ఈ దేశంలో జరగొద్దు అని అస్సాం రాష్ట్రంలో ఇలాంటి బీజేపీ గుండాలు మరి రాహుల్ గాంధీ యాత్ర మీద రాళ్ల దాడితో మరి వెహికల్స్ మీద పడడము, ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకి ఖండిస్తూ ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అన్ని మా మొత్తం కూడా మా ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, పార్టీ సీనియర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా మరి నిరసన కార్యక్రమాలు ఖండన చేస్తూ, నిరసన కార్యక్రమాలు కొవ్వొత్తులతో శాంతియుతంగా వారికి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి యొక్క న్యాయ జోడో యాత్ర మీద బీజేపీ గుండాలు చేసే ఈ యొక్క రాళ్ల దాడి బండ్ల వెహికల్స్ మీద బండ్ల దాడి రాళ్ల దాడి చేసి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదేశంతో నిరసన తెలుపుతూ
ఇలాంటి పద్ధతులను మానుకోండి, మంచి పద్ధతి కాదు. ప్రజల కోసం రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయయాత్ర చేస్తున్న దానిని మీరు సమర్థించకపోయినా, మీరు అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం, రాహుల్ గాంధీ గారు చేసే ప్రయత్నాన్ని మీరు అడ్డు తగలకపోవడం ఇంత మూర్ఖత్వము, ఇంత నీచమైన ఆలోచన. ఇది బీజేపీ ప్రభుత్వము ఈ రకంగా చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసనగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా నిలుస్తూ మరి మేమందరం కూడా ఈరోజు ఆ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలుస్తూ తీవ్రంగా బీజేపీ యొక్క ఆగడాలను ఖండిస్తూ, వారి గుండాయుధాన్ని ఖండిస్తూ, మరి ఈ యొక్క శాంతి కొవ్వొత్తుల శాంతి ప్రదర్శన చేస్తూ నిరసన తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను.